వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసమా లేక వాళ్ళ వ్యక్తిగతంగా విషయాల కోసమా? అసలు రజనీకాంత్ గారు రెండు ముక్కలు టీడీపీని పొగడగానే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ వచ్చి అంతటి పెద్ద ఆయనని విమర్శిస్తున్నారే, అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం మాది రైతుల పార్టీ అని చెప్పి. మరి ఈ రోజున అకాల వర్షాల కారణంగా రైతులు వారి పంట నష్టపోతుంటే ఎందుకు ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి స్పందించలేదు? స్టిక్కర్లు అంటడానికి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజున రైతుని పరామర్శించడానికి ఎందుకు రాలేకపోయారు? ఇందుకైనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? అసలు దేని మీద స్పందించాల్సిన ప్రభుత్వం దేని మీద స్పందిస్తుంది? ఎవరి కోసం పనిచేస్తున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసమా లేక వాళ్ళ వ్యక్తిగతంగా విషయాల కోసమా? అసలు రజనీకాంత్ గారు రెండు ముక్కలు టీడీపీని పొగడగానే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ వచ్చి అంతటి పెద్ద ఆయనని విమర్శిస్తున్నారే, అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం మాది రైతుల పార్టీ అని చెప్పి. మరి ఈ రోజున అకాల వర్షాల కారణంగా రైతులు వారి పంట నష్టపోతుంటే ఎందుకు ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి స్పందించలేదు? స్టిక్కర్లు అంటడానికి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజున రైతుని పరామర్శించడానికి ఎందుకు రాలేకపోయారు? ఇందుకైనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది? అసలు దేని మీద స్పందించాల్సిన ప్రభుత్వం దేని మీద స్పందిస్తుంది? ఎవరి కోసం పనిచేస్తున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే. జై జనసేన, జై హింద్.